ఈరోజు చేయిపోయే రెసిపీ ఏమిటంటే సంపింగ పువ్వులు. కావాల్సిన పదార్థాలు 1 కప్ మైదా పిండి, ఇంకా 1/2 కప్ గోధుమ పిండి వేసుకోవాలి. అలానే ఇలాచీ పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. దాంట్లోకే కావాల్సిన కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేస్తే కొంచెం రెసిపీగా బాగుంటాయి. అలాగే గోల్వెచ్చని ఆయిల్ మనం యాడ్ చేసుకోవాలి, బాగా వస్తాయి. ఇప్పుడు స్పూన్తో ఇలా కలుపుకోవాలి, ఎందుకంటే అవి కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి. కలిపేశాక ఓకే మెథడ్లో కలపాలి, అప్పుడు బాగానే వస్తాయి. అలాగే ఇప్పుడు మనం చేతితో కలుపుకుందాం. బాగా కలుపుకుంటేనే పర్ఫెక్ట్గా అనేది వస్తుంది. అలాగే మనకు సరిపడినంత ఆయిల్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి. మనం వాటర్ పోసుకొని మనకి మంచిగా వచ్చేటట్లు కలుపుకోవాలి. మనం పిండి అయితే ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేక కొంచెంసేపు 10 నిమిషాల పాటు మూత పెట్టేసి విడిచిపెట్టేయాలండి. మనమైతే ఇప్పుడు ముందుగా నానబెట్టిన పిండి తీసుకున్నాం కదా, ఇంత స్మూత్గా ఉంది. ఇప్పుడు మనం చిన్న చిన్నవిగా కట్ చేసుకోవాలండి. మనం ఉండలు చుడితే అంత పర్ఫెక్ట్గా రావు కాబట్టి ఇలా ఒకేలాగా చిన్న చిన్నవిగా కట్ చేసుకొని ఉండలు చుట్టుకోవాలి. మనం ఇలా అయితే ఉండలు చుట్టుకొని ఇలా వేసేసుకోవాలి. అయితే ఇలా పాముకున్నాను, ఇప్పుడు కట్ చేస్తున్నాను. అయితే ఇలాగా తిప్పుతానండి, చూసారా? తిప్పితే ఇలా మనకి షేప్లో అనేది వస్తుంది. మొత్తానికైతే ఇలా రెడీ చేయాలండి. రెడీ చేశాక ఆయిల్ పెట్టుకొని వేడయ్యాక వేసుకోవాలి ఒక్కొక్కటి. ఆయిల్ అయితే వేడైపోయింది. ఫస్ట్గా నేను కొంచెం ఇంతర వేస్తుంటున్నాను, అది తేలింది కాబట్టి కొంచెం ఆయిల్ వేడెక్కినట్లన్నమాట. ఇప్పుడు మనం ఒక్కొక్కటి అనేది వేసుకోవాలి. మనం నెమ్మదిగా ఒక్కొక్కటి సల్లగనేది వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక మనం నెమ్మదిగా ఇలా ఇలా కలుపుకోవాలి. నెమ్మదిగా మనకి ప్లేస్ ఉంది కాబట్టి అలాగా సైడ్లలో వేసుకోవాలి ఒక్కొక్కటి. చూసారా? మనం డీప్గా ఫ్రై చేసుకోవాలి. మనమైతే ఇలా వేసేసుకొని చూసారు కదా, ఇలా బ్రౌన్ కలర్ అయిన వరకు ఉంచాలండి. చూసారా ఇలా అయిన వరకు ఉంచాలి. తీసేసుకొని సిమ్లో పెట్టుకొని ఇలా వేగించుకోవాలండి. ఇలాగా జరుపుకోవాలి ఒక్కొక్కటి. చూసారు కదా, 1 కప్ వాటర్ పోసుకుంటున్నామండి. వాటర్ కొంచెం గోరువెచ్చగా అవ్వాలి. పంచదార కూడా పోసుకోవాలి. అలానే ఇలాచీ పౌడర్ కూడా కొంచెం వేసుకోవాలండి. వేసుకున్నాక కొంచెం కలుపుకోవాలి. పాకం వచ్చినంత వరకు కొంచెం, చూసారా, ఇలా వేగించుకోవాలి. మరి డీప్ లేకుండా నార్మల్గా వేగించుకోవాలండి. మనకైతే సేమీ పాకం అనేది రెడీగా అయిపోయింది కాబట్టి చూసారా, దీంట్లో మనం చల్లారాక ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకోవాలి. ఇప్పుడైతే పాకం అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న పువ్వులు ఉంటాయి కదా, అవి దీంట్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకొని మరీ అంత ఎక్కువసేపు లేకుండా నార్మల్గా ముంచేసి కలుపుకొని తీసేయాలండి. అవి చల్లగయ్యాక పట్టేస్తుందండి. ఇలా తీసుకొని మనం ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ వేసుకోవాలి. చూసుకున్నారు కదండి, ఇలా బెల్లం పాకంలో ఇలా వేసేసి కాసేపు అయ్యాక వదిలేయాలి. వదిలేసి తీసుకుంటే దీనికి పట్టేసి ఇవి
రెసిపీగా చాలా బాగుంటాయండి. సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ చేయండి.